నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే అమ్మా. తెలుగు సినిమాలో మనం చూసే తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా యావత్ భారతదేశాన్ని కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అంటే బాహుబలి. దానికి డైరెక్టర్గా రాజమౌళి గారికి ఆ క్రెడిట్ ఎప్పుడు కూడా, ఆ నంబర్ వన్ పొజిషన్ రాజమౌళి గారు ఎప్పుడు ఎవరు ఆ క్రాస్ చేయలేరు కూడా ఎంతమంది అయినా కానీ. ఇప్పుడు మనం ప్రభాస్ గారి రాబోయే సినిమాల గురించి, ప్రభాస్ గారు చేసిన సినిమాల గురించి కొన్ని డిస్కస్ చేద్దాం. ప్రభాస్ గారి రాబోయే సినిమాల్లో మనం బడ్జెట్ చూస్తే 2,000 కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది రాబోయే 4 సినిమాల బడ్జెట్. అలానే ముందుగా మనం బాహుబలి నుంచి స్టార్ట్ చేస్తే బాహుబలి, బాహుబలి 2 ఆ సినిమా ఒక చరిత్ర తీసుకొచ్చింది సార్, ఒక చరిత్ర క్రియేట్ చేసింది, డబ్బులు కూడా అంతే తీసుకొచ్చింది డబ్బులు. మీరేమంటారు బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత నుంచి ప్రభాస్ గారికి కొద్ది వరకు బ్యాక్ డ్రాప్ అయ్యారు. ఒక మూవీ చూసుకుంటే సాహో మూవీలు అంటే డబ్బుల పరంగా చాలా బాగా వచ్చాయి డబ్బులు సాహో, అలానే చూస్తే రాధేశ్యామ్. మీరేమంటారు ప్రభాస్ గారి కెరియర్ అంటే బాహుబలి నుంచి ఎలా ఉందంటారు క్రాఫ్ట్? లేదండి, బాహుబలితో ప్రభాస్ కెరియర్ 1 వెళ్ళిపోయిందండి. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ 1. మన భారతదేశంలో ఎవరు 1 ఆర్టిస్ట్ అంటే ప్రభాసే. ఇప్పుడు కలెక్షన్ తక్కువ, కలెక్షన్ కూడా 1 కలెక్షన్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ స్టార్స్లో 1 స్టార్ ఎవరంటే ప్రభాసే. అలాగ వచ్చిన తర్వాత ఆయన తొందరపడ్డాడు, అంటే 3 ఒక సినిమాకి ఆగి అంత పెద్ద విజయం సాధించిన తర్వాత తొందరపడి సాహో సినిమా చేశాడు. ఆ సాహో సినిమా కూడా ఏదో వెరైటీగా ఉంటుందనుకుంటే వీళ్ళకి ఆలోచన ఉండదండి, అంత స్పేర్ ఉంది మా బాహుబలి సినిమాలోను. అలా కాకుండా సోలోగా క్యారెక్టర్ని, సోలోగా ఇన్సిడెంట్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే వీళ్ళకి ఆలోచన ఉండదా? అయితే అదృష్టవశాత్తు ఈ సినిమా హిందీలో బాగా పోయింది కాబట్టి సాహో బతికి బయటపడ్డారు వాళ్ళు ఏదో ఒక తక్కువ లాభాలతో. తర్వాత వచ్చిన సినిమా ఏది, మన సినిమా ఉందంటే మన వచ్చిన సినిమా రాధేశ్యామ్. ఆ సినిమా స్టార్టింగ్గా అసలు ఎవరికి అర్థం కాలేదు. లేదు రాధేశ్యామ్లో ఈ ప్రభాస్ తాలూకు గెటప్ చాలా బాగుంది, ఆ గెటప్ చూడు ఉర్రు తొలగిస్తుంది అనుకున్నాం, ఆ గెటప్పే కొంపొచ్చింది. చాలామందికి ఆ గెటప్ నచ్చలేదు, ఆ సినిమా సక్సెస్ కాలేదు, సినిమా ఘోర పరాజయం పొందింది. ఇప్పుడు రాబోయే సినిమాలన్నీ పెద్ద డైరెక్టర్లు, పెద్ద బడ్జెట్లు, పెద్ద కథా వస్తువులు. సంవత్సరానికి ఒక సినిమా చేయగలరు, అంతేగాని ఇందులో ప్రశాంత్ నీళ్ళు అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, మారుతి కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు, మిగతా డైరెక్టర్స్ మీరు చెప్పారు కదా, ఇద్దరు పేర్లు చెప్పారు, వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ సినిమాలు, ఈ సినిమాలకు అయ్యేటువంటి మొత్తం బడ్జెట్ అంతా కలిసినట్టయితే 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంటే 2,000 కోట్ల రూపాయలకి న్యాయం చేసే డైరెక్టర్స్ మనకు కావాలి. నేనేమనుకుంటున్నానంటే సార్, బాహుబలి తర్వాత రాజమౌళి గారితో చేసిన సినిమా ప్రభాస్ గారిని 1 పొజిషన్లో పెట్టారు. అవును, ఇప్పుడు కూడా ఆ స్థానం ఎవరు తీసుకోలేరు, ఆ స్థానం అక్కడే ఉంది. అవును, బాహుబలి తర్వాత నెక్స్ట్ ప్రభాస్ గారి సినిమా సలార్ మూవీ, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో రాబోతున్న సలార్ మూవీ. దానికి అంటే నేనేమంటున్నానంటే ఆ సినిమా తర్వాత ఈ సినిమాకే అంత క్రెడిట్, ఎక్కువ క్రెడిట్ కూడా వచ్చే సందర్భం కూడా ఉంది బాహుబలి కన్నా, ఎక్కువ క్రెడిట్, ఎక్కువ బజ్. ఎందుకంటే అక్కడ చూస్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, KGF 1, KGF 2తో బాహుబలి 1, బాహుబలి 2 ఎలా అయితే కాంపిటీషన్లో కనబడుతున్నారు ఇద్దరు డైరెక్టర్లు, ఇప్పుడు కూడా ప్రభాస్ గారితో ప్రశాంత్ నీల్ గారు చేసే సినిమా అంటే సలార్. నాకు తెలిసి ప్రభాస్ గారి లుక్ కూడా చూశారు మీరు, ఎంత హార్డ్గా చూపించారు. మరి ఇది కూడా ఒక 400 కోట్ల వరకు ఉంటుంది ఈ సినిమా బడ్జెట్ అని అన్నారు. బడ్జెట్ పెరుగుతుంది అంటే ఎంతైనా పెరగొచ్చు ఇప్పుడు చూసిన సిచ్యువేషన్లో అని అంటున్నారు. ఎలా ఉంటుంది కాంపిటీషన్ అంటే, ఇది డైరెక్టర్ మధ్యలో కాంపిటీషన్ అనిపిస్తుంది నాకు. డైరెక్టర్స్ మధ్యలో కాంపిటీషన్ అయినప్పుడు కూడా నేను బాహుబలికే ఓటేస్తాను, ఎందుకంటే బాహుబలి అంత గొప్ప కథ మళ్ళీ రాదు. బాహుబలిలో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మహాభారతం కనిపిస్తుంది, అంత స్పాన్ ఉన్న కథలు రావడం చాలా కష్టం. మరి ఈయన చేసిన టెక్నికల్గా ఓవర్కమ్ చేయాలి, మరి ఆ టెక్నికల్గా ఎలా ఓవర్కమ్ చేస్తాడో జూనియర్ తారక్ సినిమా అది నిరూపిస్తుంది, ఈయన సినిమా కూడా నిరూపిస్తుంది అన్నమాట. ముందు తారక్ సినిమా వస్తుంది కదా, మరి ఎంతటి ఘన విజయాన్ని ఇస్తాడో అది మనం చూసాక చెప్పగలం. అదే సార్, ప్రభాస్ గారి రాబోయే సినిమాలు చూస్తే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో సలార్ మూవీ రాబోతోంది, నెక్స్ట్ చూస్తే ఆది పురుషు,
ఆ పోస్టర్ చూస్తేనే చాలు మనకి ప్రభాస్ గారిని ఆ రాముడు లుక్లో చాలా అద్భుతంగా కనబడుతున్నారు. ఇదేదో పార్టీకి చెందిన వాళ్ళే ఈ సినిమాని తీస్తున్నారని కొన్ని వర్గాలు వచ్చాయి కామెంట్స్. ఓం రావత్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తే స్పిరిట్ మూవీ ఉంది. దాని తర్వాత చూస్తే నాగాశ్విన్ గారు అందరికీ పరిచయలే సుపరిచులే, ప్రాజెక్ట్ కే అని కూడా సినిమా రాబోతుంది. నాలుగు సినిమాలకు కూడా 2000 కోట్ల వరకు బడ్జెట్ అంటున్నారు. ఇందులో టాప్లో నాకు తెలిసి సలార్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఏమంటారు మీరు నాలుగు సినిమాల్లో ఏ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ భారీ అవుతాయి? అంటే మనకి ప్రశాంత్ నీలు ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడండి. ప్రశాంత్ నీలు ఏ సినిమా డైరెక్షన్ చేస్తే ఆ సినిమా గురించి ట్రెండింగ్లో ఉంటుంది. అసలు బాహుబలి నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ ఎలా ఉందంటారు? కొంచెం డౌన్ అయిందండి. బాహుబలి తర్వాత సాహో దరిదాపు దగ్గరగా ఉంది. ఈ మన రాధేశ్యామ్కి గ్రాఫ్ డౌన్ అయిందండి. అంటే ప్రభాస్ గారితో అంటే సినిమాలు తీయాలనుకున్న దర్శకులందరూ కూడా ఒకటి మైండ్లో పెట్టుకుంటారు, ఏంటంటే ఇది నాట్ ఓన్లీ తెలుగులే కాదు, ఇది ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలి, వాళ్ళకు కూడా సింక్ కావాలి సినిమా. అంటే అలా చూస్తే మనకి రాధేశ్యామ్ సినిమా చూసినా మనకి, అలానే సాహో సినిమా చూసినా కానీ సాహో సినిమా హిందీలో బాగా నచ్చింది చాలా మందికి. అవును. రాధేశ్యామ్ చూస్తే మనకి హాలీవుడ్ రేంజ్లో ఉంది. అవును. అంటే అలా వెళ్ళిపోతున్నారు కానీ తెలుగు వాళ్ళు దూరం అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి దూరం అవ్వడం కాదండి, తెలుగు వాళ్ళు మెచ్చిన తర్వాతే మిగతా భాషల వాళ్ళందరూ మెచ్చుకున్నారండి. కనుక తెలుగుని తెలుగు ఆడియన్స్ని మెప్పించకుండా బయట ఎక్కడో ప్యాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా చూస్తారనుకోవడం భ్రమ నా దృష్టిలో. యా సార్, అంటే నాకు తెలిసి ఇప్పుడు ప్రభాస్ గారి నాలుగు సినిమాల్లో ఒక సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఉంటుందని పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఇందులో ఎన్ని గొడవలు ఉంటాయండి? ఆది పురుష అంటే పక్కా బీజేపీ పార్టీ తాలూకు సినిమా అని చెప్పి ఎన్ని మాటలు వస్తాయి, ఎన్ని నిందలు వస్తాయి, ఎన్ని రూమర్లు వస్తాయి. ఆ సినిమా పోస్టర్ పైనే వచ్చాయి. అంటే పోస్టర్ పైనే వచ్చాయి కనుక ఇలాంటి రూమ్ అంటే వ్యతిరేకతతో మనం సినిమాల్ని కొంచెం కష్టం అవుద్ది. అది యా సార్, రాబోయే సినిమాలన్నీ కూడా అద్భుతంగా ఆడాలి. అప్డేట్స్ వస్తే అప్డేట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు అండి. భావన కూడా మారాలండి, సినిమాని సినిమాలా చూడాలి కానీ సినిమాకి ఏదో వంకలు కట్టి వంకలు పెట్టి దాని మీద బుర్ర జల్లుద్దాం అనుకున్నటువంటి ఆలోచన మానుకుంటే మంచిది. యా సార్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ.